ఇప్పుడు మొన్న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చారు కదా, సో ఇప్పుడు ఆర్జీవీ ఒక కామెంట్ చేసిండు కదా, అది తెలుసా మీకు? ఆర్జీవీ మీద మనం అయితే మాట్లాడే ఇంత గొప్పలంగం కాదు, ఆయన మీద కానీ అందరికీ తెలుసు. ఆయన ఎన్ని తప్పులు చేసినా ప్రజలు ఏమన్నారు, డిపార్ట్మెంట్ ఏమన్నారు, ఎవరు ఏమన్నారు, ఎందుకంటే ఆయన ఎలా చేసుకుంటాడో ఆయనకు తెలుసు. అది ఆయనకు పదే పదే మంచి మంచి ప్రొడ్యూసర్ కూడా ఆయనకు చేసిన, ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు ఆయన. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళు ఎట్లయినా ఆట ఆడతారు, లేని వాళ్ళు ఎట్లా ఆడినా తప్పే అయిపోతుంది, ఉన్నోళ్ళు ఎట్లా ఆడినా ఒప్పు అయిపోతుంది. ఇప్పుడు ఒక దళిత ఆమె మీద ఇలాంటి కామెంట్ చేయడం పైన బీజేపీ నేతలు ఆర్జీవీ పైన కంప్లైంట్ చేశారు కదా, అవును. సో ఏమన్నా యాక్షన్ తీసుకునే యాక్షన్స్ ఉన్నాయనుకోవచ్చు? ఆయన వీక్నెస్ పాయింట్ చూసుకొని వాళ్ళకు దమ్ముంటే ఆమె మీద చేసిండు కదా, వాళ్ళు చూపించుకోవచ్చు. కానీ ఉన్నోళ్ళు ఎట్లయినా ఆడినా ఆట ఆరంభం అవుతుంది కదనా, లేని వాళ్ళు ఏది చేసినా తప్పు అయిపోతుంది. అది పాయింట్ ఫస్ట్ నుంచి జీవి ఆర్జీవీ రామ్ గోపాల్ అది ఏం చేసినా రైటే అవుతుంది. 100% చెప్పేది ఆయన మీద చాలా ఉన్నాయి, కానీ ఏముందంటే ఎవరు ఆయన ముందలో ఎవరు మాట్లాడలేరు. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ ఎంత డబ్బులు పెట్టి పొలిటీషియన్ అయినా ఆయన ముందల ఆయన ఏం చెప్పిందే శాసనం అయిపోతుంది. ఆయన చెప్పిందే వినాలి, అదే ఆయన పాటిస్తాడు. అన్నీ చిల్లర లెక్కలో నడిచేది కాదు, కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎలా నడుస్తుందో మీకైతే తెలుసు ఆల్రెడీ. ఇది పబ్లిక్ స్టంట్స్ అనుకోవచ్చా, పబ్లిసిటీ స్టంట్స్ అనుకోవచ్చా? ఆర్జీవీ చేసేది, ఆర్జీవీ చేసేది ఆయనకు ఎవరేమైనా పర్వాలేదు, లేదు ఆయనకు జనాలకు ఇచ్చేది ఒక్కటే ఎంటర్టైన్మెంట్స్, అది ఒకటి ఉంటే చాలు వాళ్ళకి. ఆర్జీవీ కావాల్సింది అదే. ఆయన మరి అంత తప్పు చేసే తోపు కాదు, చూపించేది అంత తప్పులే, కానీ ఆయన అలర్ట్ అయిపోద్ది కాబట్టి ఆయనది జనాలకు చూపించేది ఒకటే, ఏం చేసినా జనాలకు ఇవ్వాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంతే, ఆయన చేసేది అంతే చూపించేది అంతే. అది ఆయన కరెక్ట్ అనుకొని ఏదేదో చెప్తూ ఉంటాడు బ్రో, ఇంకా దాని గురించి మనం ఏం కామెంట్ చేయలేం. ఆయన ఏదో జనాలతో మామూలుగా మాట్లాడి కానీ చెప్తూ ఉంటాడు, దాన్ని మనం ఎక్కువ సీరియస్ తీసుకుంటే మనదే మనకే ప్రాబ్లం లాగా ఉంటుంది. బీజేపీ నేతలు వచ్చేసి ఆర్జీవీ పైన కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు ఆయన వేస్ట్ పిల్లలు అంటారు. మరి ఆల్రెడీ గతంలో చూసుకుంటే కూడా ఇప్పుడు ఆర్జీవీ ఇలాంటి వాటికి కరెక్ట్గానే ఏదో ఒకటి స్పందిస్తూనే ఉంటారు. మరి ఇట్లా స్పందించడం వెనక ఏమైనా కుట్ర ఉందనుకోవచ్చా? ఏముండవు బ్రో, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, వీళ్ళు దానికి కౌంటర్ ఇస్తూ ఉంటాడు, అంతమంది దాంట్లో ఏముండదు. మనకి జస్ట్ పన్న దగ్గర మనకి జస్ట్ పన్ సార్ ద్రౌపది ఏమని చేసినాడు, ద్రౌపది మీరైతే కౌరవులు ఎవరు పాండవులు ఎవరు అని చెప్పారు. ఇప్పుడు ఒక పదాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అనే దానిది వాళ్ళ యొక్క బిహేవియర్ మీద పదం అర్థమవుతుంది. మనం ఒక పిల్లోడిని బాబు అంటాం, వేరేవాడు ఏమనుకుంటాడు, ఏ బాబు అంటున్నాడు వీడేమి అంటే అంత చీప అనుకుంటారు, కాదు కదా. అంటే ఎవరు ఏ పదాన్ని అర్థం చేసుకునేది అనేది అలా. ఆమె పేరు, ఆయన అలా అర్థం చేసుకున్నాడు, అది ఆయన యొక్క ఆలోచన తీరు, మనకు సంబంధం లేదు అది. ఓకేనా? ఇప్పుడు అదే విషయం పైన బీజేపీ నేతలు ఆర్జీవీ పైన కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కరెక్టే కదా, మళ్ళీ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు మీరు ఇంట్లో మాట్లాడుకోండి, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పద పేరుని కానీ ఆమె యొక్క స్వేచ్ఛని కానీ నిందించే హక్కు ఎవరికి లేదు కదా, కరెక్టే కదా. కాబట్టి మీకు నచ్చలేకుంటే అది మీ ఇష్టం, అంతేగాని వచ్చి జనాలకు చెప్పకూడదు, అది పద్ధతి కాదు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు నాకు నచ్చలేదు అని ఆయన గురించి నాకు నచ్చలేని విషయాలు, అది నా యొక్క నచ్చకపోతే ఆయనకు సంబంధం లేని విషయం కదా. ఇప్పుడు ఆయనలో నాకు కొన్ని నచ్చలేదు అనుకోండి, అది నా ఇష్టం, ఆయనకు సంబంధం లేని విషయం కదా. ఆమె పేరు ఆమె ఇష్టం, ఆయనకేం సంబంధం? కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాల్లో మనం మాట్లాడే హక్కు ఉండదు కదా. సరేనా? రాష్ట్రం ఇప్పుడు మొన్న ఆర్జీవీ కామెంట్ చూసిరా ద్రౌపది పైన? ద్రౌపది కామెంట్ తిన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇలాంటి కామెంట్ చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు అన్నది, కరెక్ట్ అయితే ఎవరైనా చేస్తుంటుండే, కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎప్పుడు హాట్ టాపిక్స్ తోనే ఆర్జీవీ ఎప్పుడు సంచలనంగా కనిపిస్తారు కదా, మరి ఇలాంటివి కూడా చేయడం ప్రజల్లో చేయాలంటే చేయొచ్చు, కానీ వీళ్ళు చేస్తలేరు కదా. ఎవరు బీజేపీలు కేసీఆర్ వీళ్ళు ఎవరు చేస్తలేరు అట్లా, అది ఆయన సహాయం అంతా చేస్తున్నాడు, హెల్పింగ్ నేచర్ బాగుంది అది. ఇప్పుడు ఆర్జీవీ పైన బీజేపీ నేతలు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, మరి యాక్షన్ తీసుకునే యాక్షన్ ఉందంటారు? యాక్షన్ అయితే తీసుకోరా.
కామన్ అది వాళ్ళు రానియారు కూడా ఎట్లయినా కానీ అది కూడా